సాధించగలుగుతారు, ఎంతైనా సంపాదించగలుగుతారు, ఎంత వెల్త్ అయినా క్రియేట్ చేయగలుగుతారు. అందుకని నేను ఈ నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఆ నాలెడ్జ్తోనే ఇన్వెస్ట్మెంట్స్ కానీ సంపద కానీ సృష్టించాలనే ఉద్దేశంతోనే నేను అక్కడ పర్యటన చేశాను. ప్రపంచం మొత్తం నేను చాలాసార్లు చెప్పాను, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇది గోయింగ్ ఆన్, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నాలెడ్జ్ విత్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది దీనికి కూడా ప్రధానంగా నాంది పలికేది ఈ సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియా ఏరియాని మొత్తం చేస్తుంది. దాని మీద ఎక్కువగా స్టడీ చేయించారు ఉదయం తెలిదాం. చాలామంది జైంట్స్తో కలిసాం, సీఈఓ ఇంపార్టెంట్ సీఈఓస్తో కలిసాం. అదే మరిగా అనుక్షణం నేను పోయినప్పటి నుంచి దిగిన రోజున మాకు 2 గంటలు లేట్ అయింది. ఢిల్లీలో వర్షాలు బాగా పడి ఫ్లైట్ కూడా 2 అవర్స్ లేట్ అయింది. ఇంకా స్నానం కూడా చేసే పని లేదు, నేరుగా దిగడం దిగడమే. ముఖం కడుక్కొని ఫస్ట్ ఇంటర్వ్యూ, అప్పటికి ఒక ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయ్యింది ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ క్యాచ్ చేయాలి. కాబట్టి అక్కడి నుంచి నేరుగా సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి నాన్ స్టాప్గా మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఒక 4-5 గంటలు పడుకుంటే పడుకున్నాం. ఒకసారి జోన్స్ డిఫరెన్స్ కూడా ఉంటుంది, మనకు రాత్రి వాళ్ళకి పగలు, వాళ్ళకి పగలు మనకు రాత్రి. దీంతో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా ఎవ్రీ మినిట్ సద్వినియోగం చేసుకున్నాం. ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క రోజు మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే రాష్ట్రానికి ఉపయోగపడుతుందో అవన్నీ వర్కౌట్ చేశాం. టెక్నాలజీలో నేను చాలా కాన్సన్ట్రేట్ చేశాను, ఎందుకంటే నాకు ఒక ఎకో సిస్టమ్ కూడా ఉంది. ఇండియాలో ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో ఐటీలో ప్రతి ఒక్క నలుగురిలో ఒకరు ఇండియన్ ఉన్నారు. అదే మరి ఇండియన్స్లో ప్రపంచంలో ఐటీలో 4 గంటల్లో ఒకరు తెలుగువాడు ఉన్నాడు. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. మీరు ఏ కంపెనీకైనా వెళ్ళండి ప్రపంచంలో, అక్కడ తెలుగువాడు ఉంటాడు. మీరు ఏ దేశానికి వెళ్ళండి, అక్కడ తెలుగువాడు ఉంటాడు. దట్ ఈస్ ది ప్రయారిటీ. అందుకే నాకు కూడా దీన్ని ప్రమోట్ చేసిన దీన్ని ప్రమోట్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే, నేను ఆ రోజు రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు 95లో డిస్కషన్ ప్రారంభించి ఏ సెక్టర్లో నేను కాన్సన్ట్రేట్ చేస్తే మన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి, సంపద వస్తుందని ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాలి. నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు లీడ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వెళ్ళాలని 30 ఇంజనీరింగ్ కాలేజీలు 350 ఇంజనీరింగ్ కాలేజీ చేశాను. ఫస్ట్ హైటెక్ సిటీ కట్టాం. అమెరికాలో 14 రోజులు తిరిగాను, ఆల్ సీఈఓని గెలిచాను. వాళ్ళందరూ వచ్చి మైక్రోసాఫ్ట్ మొదలుకొని గూగుల్ వరకు ఏ కంపెనీ చూసినా అన్ని కంపెనీలు తీసుకొచ్చాం. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడి నుంచే మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు చదువుకొని. ప్రపంచం అంతా వెళితే నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చాలాసార్లు మెసేజెస్ ఇచ్చాను, ఈరోజు ప్రపంచంలో ఎంప్లాయీస్కి వెళ్ళి, ప్రొఫెషనల్స్కి వెళ్ళి బాగా సంపాదించి జూయిష్ సంపాదించారు, హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించారు. కొన్ని దేశాలు వ్యాపారపరంగా పోయా కానీ వాళ్ళు ఎంప్లాయీస్కి పోవడం కానీ, వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ, వెల్త్ క్రియేట్ చేయడంలో చాలా ముందుకు వెళ్ళారు. మన దేశం నుంచి పోయిన వాళ్ళల్లో మేజర్గా గుజరాత్ తీసుకుపోయి వెళ్ళారు. వాళ్ళు వ్యాపారం చేశారు, హోటల్స్ అన్నీ గుజరాత్ హోటల్సే అమెరికాలో మెజారిటీ, మోటార్స్ ఇవన్నీ. అదే మరిగా రెండో వాళ్ళు పోయింది మన రాష్ట్రం మన దేశం నుంచి పంజాబ్ వెళ్ళారు, వ్యవసాయం కోసం వెళ్ళారు, రైతులుగా వెళ్ళారు, పెద్ద ఎత్తున వ్యవసాయం చేశారు. మూడో వాళ్ళు మన వాళ్ళు పోయింది ప్రొఫెషనల్స్కి వెళ్ళారు, ఐటీ డాక్టర్స్కి వెళ్ళారు, ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్కి వెళ్ళారు. నేను ఒకరోజు పిలిపించాను, ప్రొఫెషనల్స్గానే సాటిస్ఫై కావద్దండి, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి,
ఆంటర్ప్రినర్స్ కండి, పారిశ్రామికవేత్తలు కండి, వ్యాపారాలు చేయండి అని పిలిపించాను. పదే పదే నేను చెప్పాను. ఈరోజు అమెరికాలో మన వాళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసే పరిస్థితికి వచ్చారు. వ్యాపారాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, కొన్ని స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బ్రేక్ త్రూస్ కూడా వచ్చాయి చాలా. ఈరోజు ఒక మాట చెప్పాలంటే 20 సంవత్సరాల్లో జూయిష్కి పోటీగా మనం నిలబడే పరిస్థితికి వచ్చాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్లు ఇంకా బెటర్గా ఉన్నారు. అమెరికాలో ఆశ్చర్యంగా ఎవరైనా మాట్లాడితే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే ఇండియన్స్ అండ్ జూయిష్. ఇండియన్స్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తెలుగువాడు. దట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్. నేను అడిగాను, నేను నవ్వుతూడన్నాను, అందరూ మీ వల్లనే మేము వచ్చాం సార్ ఇక్కడికి. ఈరోజు మేము స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు మీరు చూపించిన చొరవ, మీరు ఇచ్చిన విజన్ అంటే నాకు మీరు అందరూ కూడా కొంత డబ్బులు పే చేయాలి. ఏదైతే జోకింగ్గా నేను చెప్పాను, మీరు సంపాదించే డబ్బుల్లో నాకు కూడా వాటా ఉందా, రాయల్టీ పే చేయాలి మీరు. ఆ రాయల్టీ పే చేయమంటే అడుగు నవ్వుతూ కరెక్టే సార్ నువ్వు చెప్పింది, మీ వల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్పి పరిస్థితికి వచ్చాను. అక్కడి నుంచి నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఒక కేపిఎంజీ సంస్థను కూడా పెట్టి ప్రపంచంలో ఎలాంటి అవకాశాలను అధ్యయనం చేసి మళ్ళా మన తెలుగు వాళ్ళని నెక్స్ట్ స్టెప్ గట్టి తీసుకుపోవాలి అనే దానికి ఒక ఎక్సర్సైజ్ చేయించాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు తెలుగువాడు ఎక్కడున్నా స్థానికులతో అనుసంధానం కావాలి. ఆ ల్యాండ్ వల్ల మీకు ఈ అవకాశాలు వచ్చాయి కాబట్టి అక్కడ ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చే విధంగా మీరు కూడా సహాయం చేయాలి, ఛారిటీ చేయాలి, వాళ్ళతో అనుసంధానం కావాలి, రాజకీయ నాయకులతో అనుసంధానం కావాలి. అదే సమయంలో మీరు అక్కడ మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నతమైన స్థాయికి వెళుతూ తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం ప్రపంచంలో ఉండాలి, అత్యున్నతమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉండాలి. దానికి మీరు శ్రీకారం చుట్టమని చెప్పాను 3 మీటింగ్లో, దానికి కూడా శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. నేను షికాగోలో అడ్రస్ చేశాను, ఆల్ అసోసియేషన్స్ పిలిపించి 55 అసోసియేషన్ ఉంటే 55 మంది పిలిపించాను, వాళ్ళతో మాట్లాడాను. డెల్హాస్లో అడ్రస్ చేశాను, అదే మరిగా శాన్ హోజేలో అడ్రస్ చేశాను, మిగిలిన దగ్గర కనపడబడితే కూడా చెప్పాను. ఇది ఒక స్ఫూర్తినిచ్చే విధంగా తీసుకెళ్ళాం. ఈసారి నా అమెరికన్ పర్యటనలో 2 మేజర్ బ్రేక్ త్రూస్, ఒక ఇన్నోవేషన్, ఫస్ట్ ఇన్నోవేషన్, అది సోలార్ అండ్ ఆల్సో స్టోరేజ్, ఎనర్జీ స్టోరేజ్కి దోహదం చేసే చర్యలు తీసుకున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. 98లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేను తీసుకొచ్చా. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఈ ఎనర్జీ సెక్టర్లో ఎఫిషియన్సీ పెంచుతూ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ కంపెనీస్ పెట్టి రెగ్యులేటరీ కమిషన్ పెట్టాం ఫస్ట్ టైం మందే. తర్వాత దేశం అంతా పెట్టారు, సెంట్రల్ కమిషన్ కూడా తర్వాత వచ్చిందనమాట. ఆ తర్వాత ఈసారి గవర్నమెంట్కి వస్తాను, 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. నేను ఆ రోజు 1 మంత్ లోపల కరెంటు సరఫరా తీసుకొచ్చాను, డిమాండ్ మీట్ చేశాం, కరెంటు కొరత లేదు. ఇప్పటి వరకు ఎదురు చూసే పని లేదు, సర్ప్లస్ కరెంట్కి వచ్చాం. దూరదృష్టితో మళ్ళీ ఆలోచించి కన్వెన్షనల్ ఎనర్జీకి వెళ్ళిపోయాం. సోలార్ విండ్ ఎనర్జీకి పెద్ద ఎత్తున పాలసీలు ఇచ్చి 4600 మెగావాట్లు 2 సంవత్సరాలు పూర్తి చేసేసాం. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో ఉంది. 1000 మెగావాట్స్, 10,000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడా లేదు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్, సోలార్ పార్క్ ఈజ్ ఇన్ కర్నూల్. ఇది ఒక స్ఫూర్తి. అదే మరిగా విండ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ రేటు, మొన్న నేను ప్రారంభించినప్పుడు 6.50 రూపాయలు రేటు, నేను అమెరికా పోయినప్పుడు 3.15 రూపాయలు రేటు, తిరిగి వచ్చేటప్పుడు 2.45 రూపాయలు రేటు. ఇప్పుడు లేటెస్ట్ 2.45 రూపాయలకు యూనిట్ కాస్ట్ వచ్చే పరిస్థితికి వచ్చింది సోలార్. ఇంకా తగ్గచ్చు. భగవంతుడు మనకిచ్చింది బ్యూటిఫుల్ సన్ ఇచ్చాడు. మన రాష్ట్ర పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఆ పేరు కూడా పెట్టుకున్నాం, అది కూడా కలిసి వచ్చిందా మాట్లాడి చెప్పాలంటే.
సన్ మన దగ్గరనే పుడతాడు, కాబట్టి మనకు ఎండకు బాధ లేదు. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు సోలార్ పైన విండ్ పైన మనం ఫోకస్ పెడితే చాలా కాస్ట్ ఎఫెక్టివ్, మేజర్ బ్రేక్ త్రూ. అయితే ఈ రెండు వచ్చినప్పుడు మీకు ఒక ప్రాబ్లం, డే టైం సన్ ఉంటుంది, విండ్ ఉంటే ఈవినింగ్ టైం కొంత రైన్ వస్తుంది. మిగిలిన టైంలో ఏం చేయాలనుకున్నప్పుడు స్టోరేజ్ రావాలని నేను జపాన్ బెనిఫిటే శ్రీకాకుళం చుట్టాను. ఎల్జీ అక్కడ ఉంది, సామ్సంగ్ ఉంది, వాళ్ళు ఇంకా ఎక్కువ బ్రేక్ త్రూ తేలేకపోయారు. నిన్న నేను పోయినప్పుడు ఏదైతే టెస్లా ఒక నూతనమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆ నూతనమైన ప్రయోగం ఏంటంటే ఈరోజు ఇండ్ల పైన సోలార్ పెట్టి ఇంట్లో స్టోరేజ్ పెట్టి ఛార్జర్ కూడా పెట్టి ఇంటికి కావాల్సిన కరెంట్ ఉపయోగించుకొని మీ కార్లు కూడా ఎలక్ట్రిక్ కార్లు పెట్టుకుంటే రాత్రిలో ఛార్జ్ చేసుకుంటే డే టైం అంతా మీరు ఎలక్ట్రికల్ కార్ అనుకోవచ్చు అన్నమాట. ఎక్కడ సోలార్ ప్యానల్స్ ఇంటి పైన ఉంటాయి, అది జనరేట్ చేసే పవర్ ఇంటికంతా వాడుకుంటారు, రాత్రి కార్లు కూడా స్టోరేజ్లో పెట్టుకుంటారు, ఛార్జర్ కూడా ఉంటుంది, కార్లు కూడా ఛార్జ్ చేసుకుంటారు. ఇక మార్నింగ్ మీరు ఎక్కడికైనా కావాలంటే పోయి తిరుక్కొని ఇంటికి రావచ్చు. ఒక్క దీంతో మల్టీపర్పస్ తయారు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ కార్స్ వచ్చాయి, వాళ్ళవి బ్యూటిఫుల్ కార్స్ వచ్చాయి, డ్రైవర్లెస్ కారు, డ్రైవర్ ఉండడు, శుభ్రంగా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, బ్యూటిఫుల్గా ఉంది కారు, లగ్జరీ ఉంది, మీడియం ఉంది, ఎకానమీ కారు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పెట్టి ఈ ఎలక్ట్రికల్ కార్లో డ్రైవర్లెస్ అండ్ ఆల్సో సెన్సార్స్ పెట్టి చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా తగ్గే పరిస్థితి. మనిషి అయితే నిద్రపోతాడు, కారు కొడతాడు, కానీ ఇక్కడ నిద్రపోయే పరిస్థితి లేదు. ఒకసారి కారులో కూర్చొని ఉన్న కారు డ్రైవింగ్ సీట్ కూడా నిద్రపోతు నిద్ర లేపుతుంది, నిద్రపోతున్నాను లే ముందు బీ కేర్ఫుల్ అని చెప్పి. అదే వెరీ గుడ్ కార్ వచ్చింది, దాన్ని ఇది చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో మొత్తం వెహికల్స్ అన్ని వాహనాలన్నీ ఎలక్ట్రికల్ వాహనాలు రాబోతున్నాయి, పొల్యూషన్ ఫ్రీ. దట్ ఈజ్ మేజర్ బ్రేక్ త్రూ ఆల్ ఓవర్ ది వరల్డ్. నెంబర్ టూ, స్టోరేజ్కి శ్రీకారం చుడుతున్నాం. మనకుండేది సోలార్ ఎనర్జీ ఎంతైనా జనరేట్ చేయొచ్చు, నైట్ టైం మనకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నైట్ టైం స్టోరేజ్ కానీ పెట్టుకుంటే, డే టైం ఉత్పత్తి చేసిన కరెంటు నైట్కి అవసరం ఉన్నంత స్టోరేజ్ పెట్టుకుంటే రీజనల్ స్మార్ట్ గ్రిడ్కి వెళ్ళిపోతాం. ఒక ఫీడర్, ఆ ఫీడర్లో సోలార్ జనరేట్ చేస్తాం, అగ్రికల్చర్ పంప్ సెట్స్తో తయారు చేస్తాం. నేను ఫస్ట్ ఫేజ్ అగ్రికల్చర్ పంప్ సెట్స్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇప్పుడుంటే మొన్న మీరు చూశారు ఎల్ఈడి బల్బులు, మీరు ఎవరు నమ్మలేదు వాట్ యూ హ్యావ్ డన్. అమెరికాలో లేని సిస్టమ్, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఎల్ఈడి బల్బులకు ఇచ్చాను, 35% నాకు సేవ్ అయ్యింది, 65% పదేళ్ళు వాళ్ళకే ఇచ్చాను. వాడే బల్బులు పెట్టాడు, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, సెన్సార్ కూడా పెట్టాడు, ఎవ్రీ 20 బల్బ్స్ సెన్సార్ పెట్టేసి శుభ్రంగా ఏ బల్బు కాలిపోకుండా చేస్తున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధానానికి శ్రీకారం చుట్టాం. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అమెరికాలో కూడా లేదు, ఈవెన్ సిలికాన్ వ్యాలీలో కూడా లేదు. ఇది నేను అడిగాను అక్కడ, మేము కూడా పెట్టలేదు నీగా అన్నారు. నెంబర్ టూ, ఏదైతే ఇది జరిగిన తర్వాత ఆల్ అగ్రికల్చర్ పంప్ సెట్స్ సోలార్కి వెళ్ళిపోతే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళు వాడుకున్నంత వాడుకుంటారు, మిగిలిన గ్రిడ్ తీసుకుంటాం. 9 గంటలు వాళ్ళు వాడుకుంటే మిగిలిన గ్రిడ్ తీసుకుంటే ఆ ఊర్లో ఒక స్మార్ట్ గ్రిడ్ తయారు చేస్తాం. ఇంకా ట్రాన్స్మిషన్ బయట నుంచి కరెంట్ వచ్చే పని లేదు, ఆ ఊర్లోనే కరెంట్ తయారవుతుంది. అక్కడే ఒక స్టోరేజ్ పెడతాం, ఆ స్టోరేజ్లో కరెంట్ ఉంది, రాత్రిపూట ఆ స్టోరేజ్ నుంచి ఊరికి కావాలి కరెంట్ ఇస్తాం. ఎప్పుడన్నా అది కూడా చాలకపోతే గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడే ఎలక్ట్రికల్ లైన్స్ ఉపయోగిస్తాం. ఇది పెద్ద ఇన్నోవేషన్. ఇది జరిగిందంటే ఇప్పుడు 8 రూపాయలు ఉంది ఏది స్టోరేజ్. ఫస్ట్ ప్రయోగం ఎవరైతే బాగా చేస్తారు ఇలాంటి వాళ్ళకి ముందు స్టోరేజ్ పెట్టమంటున్నాను. పెట్టిన తర్వాత నేను లార్జ్ స్కేల్ పోతాను, మీరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళండి, పెద్ద ఎత్తున రిప్లికేట్ చేయండి, స్కేల్అప్ చేయండి, చేసి ధరలు తగ్గించండి. వన్స్ ఇట్ జరిగే ధరలు తగ్గితే ప్రపంచంలో ఎవ్వరికీ లేని అడ్వాంటేజ్ భారతదేశానికి వస్తుంది, ఇంకెవ్వరికీ అడ్వాంటేజ్ లేదు. కానీ అన్ని దేశాల్లో
కోల్డ్ కంట్రీస్ అన్నిటికి మీకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ చల్లగా ఉంటుంది, రోడ్లన్నీ ఐస్ పడతాయి, అవి క్లీన్ చేసుకుంటారు, వింటర్లో మైనస్ టెంపరేచర్, అప్పుడు హీట్ చేసుకోవాలి. మనకు అడ్వాంటేజ్ ఎప్పటి నుంచి సోలార్ వచ్చేస్తే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం, ఏసీలు పెట్టుకుంటాం, శుభ్రంగా పని చేసుకుంటాం. వాళ్ళకంటే బెటర్ అడ్వాంటేజ్ మనకు పొల్యూషన్ ఉండదు, వాళ్ళకి పొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ డీజిల్ పెట్రోల్ కాలిస్తే మనకు అది కూడా ఉండదు. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఇన్ ఇండియా. ఇది సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్కు నంది పలుకుతున్నాను. ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అయింది, ఇప్పుడు సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి 20 ఇయర్స్ ఒక వైట్ పేపర్ తయారు చేసుకుని క్లియర్ కట్గా ప్రపంచంలో ఉండే అసెస్మెంట్ ఉండి అందరిని పిలిపించుకొని వాళ్ళు ఇచ్చే ఐడియాస్ కూడా తీసుకొని ఇక్కడ మేధావులతో కూడా అనుసంధానం చేసి సోలార్ విండ్ కన్వెన్షనల్ ఎనర్జీ విత్ స్టోరేజ్ కెపాసిటీ